గౌతమి. చిత్తూరు జిల్లాలో ఆటో పన్ను రద్దు చేసిన సందర్భంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం స్థానిక మార్కెట్ యార్డ్ నుండి చిత్తూరు రోడ్ కూడలి వరకు ఆటో ర్యాలీని ఆటో పన్ను రద్దు పరిచిన సందర్భంగా నిర్వహించారు. ఆటో పన్ను రద్దు పరిచిన సందర్భంగా 300 ఆటోలతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పుల్వర్తి నాని ర్యాలీ నిర్వహించి ఆటో నడిపి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పుల్వర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారం చేపట్టి లోటు బడ్జెట్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పారు. 200 రూపాయల పెన్షన్ ను 1000 రూపాయలు చేసి 2019లో కేబినెట్ మీటింగ్ లో 1000 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు వృద్ధులకు చేశారు. వికలాంగులకు 3000 రూపాయలు, డయాలసిస్ వారికి 5000 రూపాయలు పెన్షన్ ను అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చాముండేశ్వరి, జెడ్పీటీసీ సురేష్ కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగరాజు నాయుడు, మండల అధ్యక్షుడు వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా గతంలో ఇస్తున్నటువంటి 200 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 200 రూపాయల పెన్షన్ ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇవ్వడం, ఆ 1000 రూపాయల్ని ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచి 2000 రూపాయలు చేయడం, అదేవిధంగా చాలీ చాలని 4.5 సంవత్సరంలో మన అరుణక్క గారిని ఓడిపోయినాక ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో మీకు తెలుసు. 4.5 సంవత్సరంలో మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా అసెంబ్లీకి పోయారా పోలేదా అని ఉండేది కూడా మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన బాధ్యత మనపైన ఉంది. అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంకు ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపిస్తే మనం ముందంటుంటాం. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ దామల్ చెరువు నాండగుంట రోడ్డు ఇంతవరకు మనం ముందుకు తీసుకొని పోలా, దాన్ని కూడా తొందరలో జీవ తెచ్చే బాధ్యత కూడా వస్తుందని కూడా ఈ సభ ఇక్కడే అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే కాకుండా ఈ పాకాల మండలంలో ఉన్న హాస్పిటల్, దాన్ని కూడా 30 పడకల హాస్పిటల్ కూడా చేసేదానికి కూడా జీవో వచ్చే జూన్లో జరిగే ఎలక్షన్ లో కూడా నేను దగ్గరుండి ముందుంచి చేస్తానని కూడా ఇక్కడ ఉండే వాళ్ళకందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా మన పాకాల మండలంలో బైపాస్ లేదు, ముఖ్యంగా ఈ విధంగా ఏదైనా మీటింగ్ జరిగితే ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి ఎంత తొందరగా అవుతే అంత తొందరగా కూడా రేపు జూన్ ఎలక్షన్ తర్వాత దాన్ని కూడా ప్రాముఖ్యంగా తీసుకొని వస్తానని కూడా ఇక్కడుండే పుర ప్రజలకి నాయకులకి అందరికి కూడా పేరు తెలియజేసుకుంటున్నా. మనం ఇదంతా కూడా చేసి మన అభివృద్ధి చెందాలంటే ఓటు ఆలోచించాలి. మనం మీ అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఇవన్నీ కూడా వస్తుంది. ఇది కాకుండా దామల్ చెరువు మన నేండగుండ మధ్యలో కూడా మన ముస్లిం సోదరులు సోదరిమణులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కానీ మన మిగిలిన సోదరులు బీసీ వర్గం ఎస్సీ ఎస్టీ వర్గాలు సంబంధించిన అందరికి కూడా మనం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా గార్మెంట్స్ ఫ్యాక్టరీకి కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని కూడా కుప్పంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమాని గారితో కూడా మాట్లాడి దాని గురించి తెచ్చేదానికి కూడా ప్రయత్నిస్తామని కూడా సభాముఖం తెలియజేసుకుంటున్నాం. ఇదంతా రావాలి, ఈ విధంగా అభివృద్ధి చెందాలి మన పాకాల మండలం అంటే మీరు దయచేసి ఎవరో మాటలు చెప్పింది నమ్మొద్దండి. ఎవరు మీ ముందు ఉంటారో, ఎవరు మీ అభివృద్ధికి ఉంటారో వాళ్ళని ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నా పైన సైకిల్ గుర్తు పైన ముద్రించి గెలిపించాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనందరూ ఒకటి గమనించాల్సిన విషయం, 2014లో రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారో మన ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. మొన్న కేబినెట్ మీటింగ్ లో ఆటో డ్రైవర్లకు కానీ లైఫ్ ట్యాక్స్ ఇచ్చేటట్లుగా, అదేవిధంగా ట్రాక్టర్ రైతులకు సంబంధించిన ట్రాక్టర్లకు కూడా లైఫ్ ట్యాక్స్ ఇచ్చే విధంగా ఫ్రీ చేసే విధంగా కూడా మన కేబినెట్ లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గతం 2014లో ఎలక్షన్ మేనిఫెస్టోలో 200 రూపాయలు పెన్షన్ నుంచి 1000 రూపాయలు చేస్తామన్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 1000 రూపాయలు చేశారు. దాని తర్వాత మొన్న కేబినెట్ లో కూడా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 1500 నుంచి 3000 రూపాయలు, కిడ్నీ డయాలసిస్ చేసే వాళ్ళకి 3500 నుంచి 5000 రూపాయలు, ఇటువంటి చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడికే దక్కింది కాబట్టి మీరందరూ కూడా ఇది గమనించాలి. ముఖ్యంగా
ఇక్కడుండే ఆటో సోదరులందరూ కూడా నేను ఒక చెప్పదలుచుకున్నా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను నాయకుడిగా చెప్పలా కార్యకర్తగా చెప్తున్నా నాకు అందరూ ఒకటే కులాలు మతాలు లేదు అందరూ కార్యకర్తల నేను కూడా ఒక కార్యకర్తే నీలాగా ఒక శ్రామికుణ్ణే మీలాగా ఒక డ్రైవర్ అనుకోవచ్చు ఒక కూలి అనుకోవచ్చు ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నా నా దగ్గర రండి నా వల్ల సహాయం చేస్తా నేను మీ ముందుకు నడిపించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను తీసుకొని వెళ్తాను కూడా ఇక్కడున్న ఆటో డ్రైవర్లకు కానీ టాక్సీ యూనియన్లకు అందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మా తరపున ఎటువంటి చిన్న ఇబ్బంది జరిగినా ఈ సభాముఖంగా అందరికి కూడా మేము నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా కూడా క్షమాపణ కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి శ్రామికులకి ఏ విధంగా పథకాలు ప్రవేశపెడుతున్నారు మనందరూ గమనించాలి గమనించి ఆయనతో పాటు మనం ప్రతి ఒక్కరు ముందడుగేయాలి ముందడుగేయాలంటే రేపు మీ యొక్క ఓటుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నా నేను అభ్యర్థిగా ఉంటున్నాను కాబట్టి మీ యొక్క ఓటుని సైకిల్ గుర్తుపేసి మీరు మీ అమూల్యమైన ఓటుని గెలిపించాలి ఎందుకంటే మీ పాకాల మండలం వాసిన నేను ఇక్కడి నుంచి కరెక్ట్గా పాకాల టౌన్ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్లు నా నివాసం ఎక్కడున్నా కూడా మీకు అందుబాటులో వచ్చేవాడిని ఎక్కడి నుంచో 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో లేదు ఏ టైంలో చెప్పినా మీ దగ్గరకు వస్తా మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరించేదాన్ని కూడా నేను ముందుంటానని కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ స్విమ్మింగ్ పూల్స్ అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి కరెంటు ఖర్చు లేదు నీటి వృధా లేదు నిర్వహణ ఖర్చు లేదు ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్.